టాలీవుడ్ కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నానిలు హీరోలుగా శ్రీరామాదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టార్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి దేవదాస్ అనే టైటిల్ని ఫిక్స్ చేస్తూ వైజయంతి సంస్థ తాజాగా లోగో రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున డాన్గా నటిస్తుండగా నాని డాక్టర్గా చేస్తున్నాడు. మళ్ళీ రావా భామ ఆకాంక్ష సింగ్, చెలో బ్యూటీ రష్మిక మండానా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ మూవీ ఇద్దరు హీరోల అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో నాగార్జున డాన్గా నటించిన సినిమాలు అంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా నేటి సిద్ధార్థ మొదలుకొని లారెన్స్ డాన్ వరకు యావరేజ్ ఫలితాన్ని దాటి అందుకోలేదు. కానీ సరదాగా నానితో మంచి కామెడీ చేసి మెప్పిస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. భలే భలే మొగాడి ఓయిలో మతిమరుపు పేషెంట్గా కనిపించిన నాని ఇప్పుడు డాక్టర్గా నాగ్తో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇక చిత్ర లోగోను మెడికల్ ప్రిస్క్రిప్షన్ మీద తుపాకీ బుల్లెట్స్ పెట్టి డిఫరెంట్గా డిజైన్ చేశారు. చాలా కాలం తర్వాత మనుశర్మ ఈ సినిమాకు పూర్తి స్థాయి సంగీతం అందిస్తున్నారు. నాగ్తో గతంలో రావోయి చందమామ, ఆజాద్ లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మనుశర్మ నానితో కూడా జెంటిల్మెన్ వంటి చిత్రం చేశాడు. వైజయంతి సంస్థలో మనుశర్మకు మంచి హిట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగా కూడా అన్ని పాజిటివ్గా ఉన్నాయని నాగ్ నాని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దసరాకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీరామాదిత్య గత చిత్రం ఆకట్టుకోకపోయినా ఈ చిత్రం మాత్రం తప్పకుండా మెప్పిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.